Hi students, good morning everyone. Let's start our today's class. Okay, today in access to second question we are solving. So in this compute the following, and following means some problems are given. So I will tell some problems and remaining problems you have to do. Okay, so in this first one is 7 plus 4. 7 plus 4 is given. So this exercise is about already you know this exercise is about additions, integer additions. So here both the numbers are positive numbers. 7 is a positive number and 4 is also a positive number. So listen carefully, positive number is not denoted with the plus value, because we know 7 is a positive, 4 is a positive, 1 is a positive. So that's why they didn't mention these numbers with plus 7 plus plus 4 like this. Okay, if he mentioned a symbol, we have to know clearly. Okay, 7 plus 4, simply we know that how can we add these numbers, means manaki positive number system manaki ela actually endo telusu. ఎందుకంటే మనం పాజిటివ్ నెంబర్స్ చాలా ఎక్సెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నేర్చుకున్నాం కాబట్టి తెలుస్తాయి. నెగిటివ్ నెంబర్స్ అనేవి మనకి సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, బట్ నెగిటివ్ నెంబర్స్ కూడా సాల్వ్ చేయడం నేర్చుకుంటే చాలా చాలా ఈజీ. సో ఇక్కడ బోత్ పాజిటివ్ కాబట్టి సింపుల్గా యాడ్ చేసుకుంటాం, 7 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, సి ఎనదర్ వన్, 8 ప్లస్ మైనస్ 3. 8 plus minus 3. You observe here, 8 is a positive number and 3 is a negative number. It is represented with minus before the number, means it is a negative number, negative integer. So 8 plus minus 3. I already said that if two different signs are given, means one number is positive and another number is negative. ఇలా మనకి టూ నెంబర్స్ కూడా టూ డిఫరెంట్ సైన్స్ ఉంటే ఏం చేయాలంటే, అక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసేయండి, అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, 8 నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది మనకి, 8 మైనస్ 3 5. ఈ 5కి సింబల్ ఏం పెట్టాలంటే, గ్రేటెస్ట్ నెంబర్ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ యూజ్ చేయండి. గ్రేటెస్ట్ నెంబర్కి సింబల్ ఏముంది, 8కి సింబల్ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి. ఓకే, ఆర్ కొంచెం మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే ప్లస్ ఇంటూ మైనస్, సీనియర్ సింబల్ ఆపరేషన్స్ మీన్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్. దీస్ ఫోర్ ఆపరేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ టు యూ. మనం ఏమన్నా టూ సింబల్స్ని మల్టిప్లై చేస్తే ఇలా ఉంటాయి అన్నమాట, ప్లస్ని మల్టిప్లై చేస్తే మనకి ప్లస్ వస్తుంది ఆన్సర్, మైనస్ని మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. అదే టూ సింబల్స్ డిఫరెంట్గా ఉన్న వాటిని మల్టిప్లై చేసామనుకోండి మనకు ఆన్సర్ మైనస్ వస్తుంది. ఇక్కడ మనం బ్రాకెట్ అంటే ఏంటి మనకి మీనింగ్, బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ అని. ఇక్కడ నేను సింబల్స్ని మల్టిప్లై చేస్తున్నాను, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అండ్ 3 ఉంది కాబట్టి 3 తీసుకున్నాను, 8 మైనస్ 3 5. ఓకే, సి నెక్స్ట్ వన్, 14 ప్లస్ మైనస్ 10. ఓకే, 14 ప్లస్ మైనస్ 10 ఐఎమ్ టేకింగ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను టూ డిఫరెంట్ సైన్స్ ఉంటే లార్జెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసాను. లార్జెస్ట్ నెంబర్ 14 ఉంది కాబట్టి 14 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఓకే, 4 వచ్చాక దీనికి సింబల్ ఏం వేసుకోవాలని మాకు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ వేసాను. లార్జెస్ట్ నెంబర్ 14 కాబట్టి 14కి ప్లస్ కాబట్టి ఆన్సర్ ఇస్ ప్లస్ 4. ఓకేనా, అండ్ ఫోర్ ప్లస్ మైనస్ 4, 4 ప్లస్ మైనస్ 4 ఈజ్ గివెన్. సో చూడండి, ఒక నెంబర్లో వచ్చి డిఫరెంట్ సైన్స్ వేస్తే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 4 ప్లస్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే 0,
సో మనకి అబ్జర్వ్ చేయండి మనకి డిఫరెంట్ సైన్స్ ఉన్న నంబర్స్ అంటే డిఫరెంట్ సైన్స్ తో సేమ్ నంబర్స్ ఉంటే వాటిని అడిషన్ చేయాలంటే ఆన్సర్ 0 వస్తుంది అంటే 4 4 ఉంది కాబట్టి 4 కేమో ప్లస్ ఉంది కేమో మైనస్ ఉంది రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 0 వస్తుంది ఈ పాయింట్ ఒక సింపుల్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఓకే ఐ విల్ గివ్ సమ్ హోమ్ వర్క్ ప్రాబ్లమ్స్ టు యు స్టూడెంట్స్ సీ హియర్ I will give 8 6 problems here. Then plus 3, 14 plus minus 6, 9 plus minus 7, 13 plus minus 15, 100 plus minus 80, 225 plus minus 150. Okay, do the 6 problems as homework. Okay, see the model we explain here. 13 plus minus 15, same model, 13 plus minus 15. So టూ డిఫరెంట్ సైన్సెస్ ఏం చేయమన్నాను లార్జెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ సపరేట్ చేయండి అంటే లార్జెస్ట్ నెంబర్ ఏంటి 15 15 నుంచి 13 తీసేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 2 వస్తుంది ఈ 2 కి సింబల్ లార్జెస్ట్ నెంబర్ కు ఉన్న సింబల్ యూస్ చేసుకోవాలి అంటే లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ యూస్ చేసుకోండి మైనస్ 2 ఓకే సో ఐ విల్ గివ్ అన్నది ప్రాబ్లం 326 ప్లస్ మైనస్ 500 ఓకే డు దిస్ ప్రాబ్లమ్స్ ఓకే చిల్డ్రన్ థాంక్యూ See you in next class.